బోధప్రియుడవా భోజనప్రియుడవా, బోధప్రియుడవా భోజనప్రియుడవా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. బోధప్రియుడవా భోజనప్రియుడవా, బోధ భోజనం. దేవుని కార్యక్రమాలు జరిగే ప్రతి చోట ఈ రెండు మనకి ప్రత్యేకంగా కనబడుతుంటాయి. ఒకటి బోధ, రెండవది భోజనం. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు, దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు, బోధకులైన విశ్వాసులైన ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు, దేనిని కోరుకుంటున్నారు, దేనిని ఇష్టపడుతున్నారు అని మనం ప్రశ్నిస్తే వెంటనే మనం చెప్పవలసిన సమాధానం భోజనాన్ని ఇష్టపడుతున్నారని చెప్పవచ్చు. బోధను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ, సమాజంలో కొద్దిమందే ఉంటారు. కానీ భోజనాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని బోధను ఇష్టపడుతున్నామా, భోజనాన్ని ఇష్టపడుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు క్రైస్తవ్యంలో ఏ కార్యక్రమం జరిగినా, అది గృహకూడిక కావచ్చు, కృతజ్ఞతా కూడిక కావచ్చు, స్త్రీల కూడిక కావచ్చు, సెమినార్ కావచ్చు, మహాసభలు కావచ్చు, అది ఏ కార్యక్రమమైనా బోధతో భోజనం ముడిపడినట్లుగా, మిళితమైనట్టుగా మనకు కనబడుతుంది. ఈ రెంటిలో మనం దేనిని ఇష్టపడుతున్నాం, దేనిని మనం కోరుకుంటున్నాం? ఎవరైనా దేన్ని కోరుకుంటున్నారు, వీరు దేనిని ఇష్టపడుతున్నారని మనం తెలుసుకోవాలంటే వాళ్ళ మాటలు వింటే చాలు. వాళ్ళ మనసులో దేని పట్ల ఆశ కలిగి ఉన్నారో మనకు అర్థమైపోద్ది. ఊరికి భోజనం భోజనం అంటున్నారనుకోండి, అప్పుడు మనకు వెంటనే అర్థమైపోవాలి, వీళ్ళు బోధను ప్రేమించేవాళ్ళు కాదు, భోజనాన్ని ప్రేమించేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. వాక్యం కోసమే ఆలోచిస్తున్నారనుకోండి, వాక్యం కోసమే ఆలోచిస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకు వాక్యం అంటే చాలా ఇష్టం. భోజనం కంటే బోధ అంటేనే వీళ్ళకి ఎక్కువ ఇష్టమని మనం చెప్పవచ్చు. దేనిని బట్టి అంటే వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి వాళ్ళ ఇష్టాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, భోజనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే భోజనం కోసమే మాట్లాడతారు. బోధ అంటే ఇష్టపడే వాళ్ళు బోధను గురించే మాట్లాడుతుంటారు. ఆలోచించండి, ఈరోజు దేవుని సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళలో అందరూ కాదు, కొంతమంది, చెప్పాలంటే ఎక్కువ మంది భోజనం కోసం ఆలోచించే వాళ్ళుగానే ఉన్నారు. మరి బోధకులు ఎలా ఆలోచించినప్పుడు విశ్వాసులు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే భోజనానికి సంబంధించే ఉంటాయి. ఒక బోధకుడుగా భోజనం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాడంటే అది సిగ్గుపడవలసిన సంగతి. ప్రియులారా, అది సిగ్గుపడవలసిన సంగతి. ఎందుకంటే బోధ అనేది ఆత్మకు సంబంధించింది, భోజనం అనేది శరీరానికి సంబంధించింది. బాగా ఆలోచించండి, భోజనం శరీరానికి సంబంధించినదైతే బోధ ఆత్మకు సంబంధించింది. దేనికి మనం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి? ఆత్మక, శరీరానిక? ఆత్మకే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే ఆత్మ ఉండేది ఎక్కువ కాలం, శరీరం ఉండేది తక్కువ కాలం. శరీరము యొక్క ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు అయితే ఆత్మ అనంతకాలం, యుగయుగాలు బ్రతికి ఉంటుంది. యుగయుగాలు బ్రతికి ఉండే ఆత్మను బ్రతికించుకోవటానికి మనిషి ఆలోచించడం లేదండి, దానిని కాపాడుకోవడానికి ఆలోచించడం లేదు. కానీ 60-70 సంవత్సరాలు అయ్యే చిన్న జీవితం కోసం,
శరీరాన్ని సుఖపెట్టడం కోసం మనిషి ఎక్కువగా ఆలోచిస్తున్నాడని చెప్పక తప్పదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక బోధకులైన వాళ్ళు కూడా వాళ్ళ బోధలో ఎక్కువగా భోజనం గురించి ప్రస్తావించడం మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఈ బోధల గురించి ఎక్కువగా మాట్లాడకుండా వాక్యం గురించి ఎక్కువగా మాట్లాడకుండా భోజనం కోసం ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే ఇతను కూడా భోజన ప్రియుడని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ప్రతి సందేశంలో భోజనాన్ని కూర్చి దాన్ని కలిపేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక భోజనానికి సంబంధించిన రెఫరెన్సులు సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ భోజనానికి సంబంధించిన రెఫరెన్సులు ఏంటండి? ఆ సారేపతి విధవరాల గురించి మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉంటుంది. దానికి సంబంధించినవి తీసుకురావడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసుక్రీస్తు వారు ఆహారంగా పెట్టారని దాని సందర్భాన్ని గురించి చెప్పటం, ఆ సందర్భాన్ని వివరించడం, అలాగే ఒక శూనేమియురాలు గనురాలుగా ఎంచబడింది అంటే ఆమె దైవసేవకుని యొక్క భోజనం కోసం అతని ఆకలి తీర్చడం కోసం ఆలోచించింది కనుక గనురాలుగా ఎంచబడిందని ఎలాంటి సందర్భాలు ఎన్నింటినో తీసుకొని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వాక్యాలు చెప్పడం తప్పని నేను అనడం లేదు, కానీ పదే పదే వీటినే ప్రస్తావిస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కువగా కోరుకుంటున్నది భోజనాన్నేనని చెప్పక తప్పదు. ప్రియమైన దేవుని పిల్లలారా, భోజనాన్ని ప్రేమించే వాళ్ళు సేవకులలో ఉన్నారు, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. బోధను ప్రేమించే వాళ్ళు సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. ఇంతకు మనం దేన్ని ప్రేమిస్తున్నాం, దేనికి ప్రియులుగా ఉన్నాం మనం? బోధక భోజనానిక ఆలోచించాలి. ఈ భోజనానికి గురించి, భోజనం కోసం ఎక్కువగా ఆలోచించే సేవకులు కొన్ని వాక్యాలు తీసుకుంటారు. అందులో ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది. అదేమిటో ఒకసారి బైబిల్లో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. చూసారా, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతున్న మాటలు ఇవి బోధకుల నోట. ఏముందండి ఇక్కడ, మళ్ళా చదవండి. వాక్యోపదేశము పొందువాడంటే విశ్వాసి అంతే కదండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువాడంటే బోధకుడు, ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. పదార్థములు అనగానే వెంటనే భోజనం దగ్గరికి వెళ్తున్నారండి. మంచి పదార్థములు అంటే కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట, ఖరీదైనటువంటి భోజనం. ఆలోచించాలి, మంచి పదార్థములన్నింటిలో సేవకునికి వాక్యోపదేశము పొందువాడు భాగమియ్యాలి అని చెప్పి దీని అర్థాన్ని ఎలా చెప్తున్నారు తెలుసా? వాక్యం వింటున్నటువంటి విశ్వాసులు, వాక్యాన్ని బోధిస్తున్న సేవకుల ఆహారం కోసం, వాళ్ళ జీవనం కోసం ఆలోచించాలి. వాక్యోపదేశము పొందువాళ్ళు వాళ్ళు తింటున్న మంచి పదార్థములలో ఏ పదార్థాలు, మళ్ళా మంచి కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట, వీటిల్లో సేవకునికి భాగమియ్యవలెను అని చెప్తున్నారండి. మంచి పదార్థము అనగానే దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే భోజనం మంచి పదార్థములన్నింటిలో. అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ భోజనాన్ని మనం వండుకుంటాం, తయారు చేసుకుంటాం, దాన్ని మంచి పదార్థంగా చూపించి మాట్లాడుతున్నారండి. అంటే నీవు చికెన్ బిర్యానీ వండుకున్నా, నీ ఇంట్లో నీవు మటన్ బిర్యానీ వండుకున్నా, నీవు లేకపోతే ఫిష్ తెచ్చుకొని నువ్వు వండుకున్నా, కాస్ట్లీ ఐటమ్స్ నువ్వు వండుకుంటున్నప్పుడు ఆ మంచి పదార్థములలో వాక్యోపదేశకులకు భాగమివ్వాలి. అనగానే చాలామంది ఏమనుకుంటున్నారు, ఓహో నిజంగానే మనం తినే ఈ ఆహార వస్తువులన్నీ మనం తింటున్నప్పుడు సేవకులకు పంపించాలి. మంచిదే, పంపిస్తే మంచిది కాదని నేను అనడం లేదు, కానీ ఈ వాక్యానికి అర్థం అది కాదు.
ఈ వాక్యానికి అర్థం దానిలో ఉన్న భావం అది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మంచి పదార్థం అంటే ఏంటి? మంచి పదార్థం అనగానే చికెన్, మంచి పదార్థం అనగానే మటన్, చికెన్ అనగానే ఏదో బ్రాయిలర్ కోడి తీసుకొస్తామండి, పారం కోడి తీసుకొస్తామంటే ఏమంటారు తెలుసా, ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదమ్మా. అలాగైతే ఇంట్లో నాటుకోడి ఉందండి, అదైతే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మంచి పదార్థాలు కావాలి. మంచి పదార్థములన్నింటిలో భాగమియవలెను. ఇస్తున్నారా మరి భాగాన్ని అని నిలదీసి అడుగుతున్నారు. మీరు ఇస్తున్నారా సేవకునికి? మీరు తింటున్నారు, మరి సేవకుడు తిన్నాడో లేదో ఆలోచిస్తున్నారా? భాగమియాలి, ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనగానే గడగడలాడిపోతున్నారు విశ్వాసం. మరి మనం తింటున్నాం కానీ దీన్ని తీసిపోయి అక్కడ ఇవ్వట్లేదు కదా అని. ప్రియమైన దేవుని పిల్లలారా, భోజన ప్రియులు ఇలాంటి మాటలే చెప్తారు. ఏమండి, వాక్యంలో ఉన్న సందర్భాలు చూపించడం తప్పు కాదు, అది సందర్భాన్ని బట్టి నువ్వు తీసుకోవచ్చు. కానీ పదే పదే వీటినే ప్రస్తావిస్తున్నావు అంటే నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నీ జీవనం కోసమే ఆలోచిస్తున్నావు, నీ సుఖం కోసమే నీవు ఆలోచిస్తున్నావు, నీ సంతోషం కోసమే నీవు ఆలోచిస్తున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి పదార్థములన్నింటిలో ఉంది కదా, అక్కడ చూడండి, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియవలను అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతకీ ఇక్కడ మంచి పదార్థం అంటే ఏమిటి? ఇక్కడ పౌలు గారు చెబుతున్న ఈ మంచి పదార్థం అంటే ఏంటి? ఒకసారి బైబిల్లోకి వెళదాం. ఎందుకంటే బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం కూడా బైబిల్లోనే మనం చూడాలి. ఒక్కసారి రెండవ తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం ప్రియులారా. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును. నీవు నా వలన తిమోతి, నీవు నా వలన విన్నావే హితవాక్యము. ఆ హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును అన్నారు. అంటలైన్ చేయండి. మనం గలతీ పత్రికలో ఏం చూసాం? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలనని ఉంది. ఇంతకు మంచి పదార్థం అంటే ఏమిటని మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతున్న మాటలు చూస్తే ప్రియులారా, నా వలన వినిన హితవాక్యం. తిమోతి, నీవు రక్షణలోనికి వచ్చిన దగ్గర నుండి ఇంతవరకు నా దగ్గర ఉండి మంచి మాటలు నేర్చుకుంటున్నావు కదా, హితవాక్యాన్ని నేర్చుకున్నావు కదా, ఈ హితవాక్య ప్రమాణమును నీవు గైకొనుము అని చెప్పి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం. ఇంతకీ మంచి పదార్థం అంటే ఏంటి చెప్పండి? పైన ఏం చెప్పాడు? వాక్యం కోసం మాట్లాడుతున్నాడు. మంచి పదార్థం అంటే హితవాక్యం. హితము అంటే ఆరోగ్యకరమైన వాక్యం. హితబోధ అనుంది బైబిల్లో, అంటే ఆరోగ్యకరమైన బోధ. ఏమన్నాడు క్రింద వచనంలో? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మంచి పదార్థం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. మంచి పదార్థం అంటే ఏంటి? దేవుని వాక్యం. అంతేనా? దీనిని కాపాడమంటున్నాడు. మరి గలతీ పత్రికలో ఏం చెప్పాడు? అక్కడికి వెళ్దామను మరలా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలను. ఉందా అక్కడ ఒక అంకె వేయబడి ఉంది చూడండి, భాగమీయవలన అన్న చోట ఒక అంకె ఉంది. ఎంత అంకె? 1. దాని అర్థం చూడండి, వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలను. అంటే ఏంటి? మంచి పదార్థం అంటే ఏంటి? వాక్యం.
అంటే వాక్యం దేవుని సేవకుడు బోధిస్తున్నప్పుడు వాక్యం వినే విశ్వాసులు ఏం చేయాలో తెలుసా? అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారములు అందించాలి. అక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ చూడండి, చాలామంది పిల్లలు సెమినార్ను కానీ సభను కానీ అక్కడికి ముందుగా వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఆ ప్రాంగణాన్ని అంతా శుభ్రపరుస్తూ అక్కడ వేదిక వేసి చక్కగా వచ్చే వాళ్ళకి కుర్చీలు వేసి వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేసి దేవుని సేవకుడు వచ్చే సమయానికి నిజంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తారండి. దీన్ని ఏమంటారో తెలుసా? మంచి పదార్థములో నీవు భాగమిస్తున్నావు. సమస్త సద్విషయములలో వాక్యోపదేశకునితో నీ ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని, సద్విషయం అంటే మంచి విషయం. మంచిది ఏమిటంటే దేవుని వాక్యం ప్రకటించడం. దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్న సమయంలో అతనికి నీ సహాయ సహకారములు అందించాలి. అది ఆర్థికంగానైనా నీ కష్టమైనా కానీ, నీ చేతుల కష్టం, అప్పుడు నీవు మంచి పదార్థంలో ఏమిచ్చినట్లు భాగం ఇచ్చినట్లు. మంచి పదార్థం అనగానే దేవుని వాక్యం అంతేగాని మంచి పదార్థం అనగానే భోజనం దగ్గరికి వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు భోజనం కంటే బోధకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. నా పిల్లలు మంచి బోధ వినాలనుకుంటాడే కానీ ఎప్పుడు వాళ్ళు తినుకుంటూ కూర్చోవాలని అనుకోడండి. దేవుని పిల్లలమైన మనం దేవుని మనసిరిగిన పిల్లలుగా వాక్యాన్నే ప్రేమించే వాళ్ళుగా ఉండాలి తప్ప ఏమండి భోజనాన్ని ప్రేమించే వాళ్ళుగా, ఇష్టపడే వాళ్ళుగా ఉండకూడదు. చాలామంది చూడండి, మీటింగ్ ఉందండి అనగానే అక్కడ ఏమైనా ఉందండి అంటున్నారు. కొంతమంది ఏమన్నారు తెలుసా, మేము అక్కడికి వస్తాం కానీ అక్కడ మాకేం పెడతారు? పేతురు గారిని పెడతారా? యోనా గారిని పెడతారా? అబ్రహాము గారిని పెడతారా? ఇదేంటండి కోడి భాషట. పేతురుని పెడతారంటే అర్థం ఏంటి తెలుసా? కోడి కూర పెడతారా? అవునా? అర్థమవుతుందా? ఈయన అబద్ధం ఆడడం, అక్కడ కోడి కోయటం, ఇది కోడి భాషట. పేతురు గారు అనగానే ఏమర్థం చేసుకోవాలా? కోడి కూర పెడతారా? యోనాను పెడతారా అంటే చేపతో పెడతారా? చూసారా? మరి అబ్రహాము గారు అనగానే గొర్రె అంటే వేటమాంసం పెడతారా? బలిగా ఇచ్చేవాడు కదండి ఆయన. ఏటో మటన్ కోసం, చికెన్ కోసం, చేపల కోసం ఇలా ఆలోచించి ఇవి అడుగుతున్నారండి ఈరోజు. ఇంకొక ఆయనకు ఫోన్ చేస్తే, మేము అక్కడికి వస్తాం కానీ 50వ కీర్తన 100వ కీర్తన అక్కడ అంటున్నాడు. 50వ కీర్తన 100వ కీర్తన అంటే ఏంటి? మేము వస్తాము, మరి మా పెట్రోల్ ఖర్చుల కోసం 50 ఇస్తారా 100 ఇస్తారా? అంటే నీకు పైసలు ఇచ్చి భోజనం పెడితేనే కదులుతావు అన్నమాట. చూసారండి ఎలా మార్చేశారు? అంటే ఎవ్వడికి అనుమానం రాకూడదన్నమాట. దేన్ని ప్రేమిస్తున్నామండి మనం? దేన్ని మనం ఇష్టపడుతున్నాం? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళందరి కోసం దేవుడు బైబిల్ వ్రాయించిన మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి చదువుదాం. 17 నుండి 19 వరకు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు పౌలు గారు. ఎవరిని పోలి? పౌలును పోలి. పౌలు గారి జీవితం ఏంటండి? ఆయన ఎప్పుడు కూడా భోజనానికి ప్రాధాన్యత ఇవ్వలేదండి, బోధకే ప్రాధాన్యతనిచ్చాడు. తన భోజనం కోసం తానే కష్టపడ్డాడండి. బైబిల్లో మనం చూస్తేనండి, నా భోజనం కోసం, నా ఆహారము నిమిత్తమై నాతో ఉన్నవారి ఆకలి తీర్చడం కోసం నా చేతులు కష్టపడ్డాయి అంటాడు ఆయన. అంటే తన కష్టం మీద తాను ఆధారపడి బ్రతికాడే కానీ ఎవరో తెచ్చి పెడతానని ఎదురు చూసినవాడు కాదండి. నిజంగా ఆయన మనసు చూడండి ఎలా ఉందో. ఈరోజు ఎవరో పెడతారని ఎదురు చూడకూడదు. అందుకే ఆరాధన అయిపోగానే మరో చోట సాయంకాలపు ఆరాధనల కోసం వెళుతూ నేను వెంటనే ఏం చెప్తున్నానండి, పిల్లలకి క్యారేజ్ కట్టండి నాన్న అని చెప్తున్నాను. క్యారేజ్ కట్టండి, ఆ బాక్సులో కొంచెం భోజనం, కొంచెం కూర పెడితే అక్కడ సాయంకాలం సమయానికి శుభ్రంగా తిని వాక్యం చెప్పి వస్తానండి. ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం ఉంది? నేను ఒక సేవకుని చూసి నేర్చుకున్నానండి. అసలు ఎవరైనా గ్యారేజ్ తీసుకెళ్తారా భోజనం తీసుకుని వెళ్ళే సేవకులు ఉన్నారండి ఈరోజు? ఎక్కడికైనా సేవకు వెళ్ళేటప్పుడు భోజనం తీసుకొని వెళ్ళేవాళ్ళుగా కనపడడం లేదు, ఊపుకొండ వెళ్ళటమే.
ఎవరో ఒకళ్ళు ఉంటారని ఆధారపడతా ఉంటారు. ఏమంటే అలా వెళితే కడుపు మనకు తప్పదు ఒక్కోసారి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందో చెప్పమంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఆయన అక్కడ తినే ఉంటాడులే, వీళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి వీళ్ళు పెట్టే ఉంటారులే అని చెప్పి శుభ్రంగా కడుపు మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే అసలు ఎవరిని నమ్మకూడదు. ఎందుకు వచ్చిన గొడవ? మళ్ళీ అక్కడికి పోతే ఏమైనా మంచి మంచివి పెడతారంటే, మంచి మంచివి అంటే ఏంటి, కాస్త ఆరోగ్యకరమైన ఆహారం పెడతారంటే కాదు, మటను చికెన్లు అంటే బాగా తిని తొందరగా చచ్చిపో, మాకు పేడ విరగడైపోద్ది, ప్రతి వారం నువ్వు ఏదో వాక్యాలు వాక్యంలో పెట్టి మమ్మల్ని ఏదేదో అంటున్నావు, భోజనం అంటున్నావు, ఏదేదో అంటున్నావు, మందిరానికి రారు అంటున్నావు, నువ్వు చచ్చిపోతే మాకు పేడ విరగడైపోద్ది, పో, బాగా నూనె వేయటం కాదు పోయటమే ఆ రోజు. అప్పుడప్పుడు రోజు నూనె వేస్తారు, ఆ రోజు మాత్రం పోస్తారు. ఎందుకంటే తొందరగా చనిపో నాయన, నువ్వు తొందరగా చనిపోవాలి. ఈ ఎన్ని పెడతారండి అన్ని పెట్టి, అప్పటికేనండి అక్కడ టీ తాగి ఇక్కడ టీ తాగి అదంతా ఆకలంతా చచ్చిపోయి ఉంటుంది, ఇది తిను అది తిను అని చెప్పేసి మొత్తం పెడతాను. మళ్ళీ చూస్తుంటారు అక్కడ కూర్చొని ముద్దలు లెక్క పెడతా ఉంటారు ఎన్ని తిన్నాడా అని. కొంచెం కనుక వదిలిపెట్టాడా చంపేస్తారు. అంటే మా వంట బాగలేదనే కదా ఆయన, మా ఇంటి దగ్గర తినడులే, అక్కడైతే తింటాడు ఆయన, ఎక్కడైతే తింటాడు, పెద్ద పెద్ద మాటలు ఖర్చు పెడతారండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నన్ను పోలి మీరు నడుచుకోవాలి. ఎవడి భోజనం కోసం నేను ఆలోచించలేదు, నా భోజనం కోసం నా చేతులే కష్టపడ్డాయి. మీరు బైబిల్లో చూడండి ఎన్ని సందర్భాల్లో ఆయన చెబుతాడు ఈ మాటలు. నన్ను పోలి మీరు నడుచుకోవాలి. బోధకులారా విశ్వాసులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరి ఆయన ఎవరిని పోలి నడిచాడు? ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు చూడండి ఎక్కడైనా భోజనానికి ప్రాధాన్యతనిచ్చాడా? లేదండి, లేదండి. నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు పౌలు గారు. తర్వాత చూడండి మేము మీకు మాదిరి, ఎవరో కాదు మేమే మీకు మాదిరి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. అయిపోతారంతే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఏ దేవుడు? వారి కడుపే వారికి దేవుడు. ఆ దేవుడు అవసరం లేదు, సృష్టికర్త అవసరం లేదు, వారి కడుపే వారికి దేవుడు అయిపోయాడట. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూసారా, సిగ్గుపడాలట. ఏంటి, నీవు వచ్చే వాళ్ళ భోజనం కోసం ఆలోచిస్తావా? బోధ కోసం ఆలోచించవా? వెళ్ళే నీవు భోజనం కోసం ఆలోచిస్తావా? బోధ కోసం ఆలోచించవా? కూడిక పెట్టేవాళ్ళైనా కూడికకు వెళ్ళే వాళ్ళైనా ఆలోచించవలసింది దేవుని వాక్యం కోసమే ఆలోచించాలి, దేవుని వాక్యం కోసమే ఆలోచించాలి. అక్కడ కూడికలు జరిగిన తర్వాత చూడండి అక్కడ పెట్టిన భోజనాల కోసం మాట్లాడితే కానీ బోధ కోసం మాట్లాడరండి. చూసావా, కనీసం అసలు ఉప్పు వేయడం కూడా రాలేదు వీళ్ళకి. మరి ఆ కారం ఎక్కడ తెచ్చారో కానీ అర్థం అవ్వట్లేదు. ఏమిటి ఆ కారం, ఏంటి ఆ వంటలు, ఏంటి కనీసం వంట మాస్టర్ని ఆయన పెట్టారా? పెట్టదో, పిసినారి డబ్బులు పోతాయేమోనని తానే వండేసింది. చచ్చిపోయాం మనం, తినలేక చచ్చిపోయాం. ఇది మాట్లాడుకోవటం ఇంటికి పోయి పడుకున్న దాకా. కనీసం అక్కడ వాక్యం ఏం చెప్పాడు సేవకుడు? ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం? అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా? దీనికోసం ఆలోచించేవాళ్ళు క్రైస్తవంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రశ్నిస్తున్నాను నేను, ఎవరి గురించో ఎందుకు మన గురించి మనం ఆలోచించుకుందాం? మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? కూడికకు వెళ్ళగానే అక్కడ అమ్మాయి గృహ కూడికలు అలా పెట్టింది, ఈమెడైతే బిస్కెట్లే ఇచ్చి పంపించింది. అక్కడైతే అదిరిపోయింది కోటం. కోటం అదిరిపోయిందా? వాక్యం అదిరిపోలేదా? అక్కడ చెప్పిన వాక్యం కోసం ఆలోచించారండి. బిస్కెట్లు ఇచ్చారా, చాక్లెట్లు ఇచ్చారా, పులిహోర పెట్టారా, లేకపోతే మటన్ బిర్యానీ పెట్టారా? మనకు అవసరం అండి, మన ఇంటికి వచ్చి మనం భోజనం చేయొచ్చు కదా. ఎవరైనా ఏదైనా కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టుకున్నారంటే భోజనం చేయి, పర్వాలేదు.
కానీ ప్రత్యేకంగా మనం దానికోసమే పోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. నీవు అక్కడికి వెళ్ళు, ఆలస్యమైంది నీ కడుపు మార్చుకో, ఉపవాసం అనుకో, నా దేవుడి కోసం నేను కడుపు మార్చుకున్నాను అనుకో ఒకసారి మనసులో. ఇంకెప్పుడు చేస్తావో ఉపవాసం, ఎప్పుడు చూసినా నింపుకోవడంలోనే ఉంటే దేవుడి కోసం చేయరా. పౌలు గారు అంటాడు, తరచుగా నాకు ఉపవాసాలు ఎదురవుతున్నాయి అన్నాడు. తరచుగా అంటే అప్పుడప్పుడు తప్పడం లేదు అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట భోజనాన్ని ఆశించలేదు, బోధకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవడైనా భోజనం కోసం ఆలోచించాడా, తాట తీసేవాడు. ఆ తెసలోనిక పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూస్తేనండి, మీలో ఎందుకు పని చేయకుండా మీరు ఇతరుల ఆహారం కోసం ఆలోచిస్తున్నారు, ఎవరో పెడతారని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు. ఎవడైనా కానీ కష్టపడకుండా భోజనం చేయొద్దు సంఘంలో, మీ కష్టంతోనే మీరు భోజనం చేయండి. ఈరోజు పర్వాలేదు, సాయంకాలానికి ఎక్కడో కూడికి ఉంది, ఆ కూడికి వెళ్ళవచ్చు, ఈరోజు మనకి కాలం గడిచిపోద్దని అనుకుంటున్నారా? వదిలిపెట్టలేదండి పౌలు గారు, వదిలిపెట్టలేదు. ఎందుకు మీరు ఇతరుల మీద ఆధారపడుతున్నారు? మీరు కష్టపడలేరా? నేను కష్టపడుతున్నానే మీరు పని ఎందుకు చేయరు? పని చేయని వాడు భోజనం మానేయండి అన్నాడండి. దేవుని పిల్లలుగా మనం పని చేయాలి, కష్టపడి మన కష్టంతో భోజనం చేయాలి, మనం చేయాలి, మన కుటుంబం చేయాలి. ఆలోచించండి ప్రియులారా, పౌలు గారు ఎక్కడైనా భోజనానికి ప్రాధాన్యతనిచ్చాడా? కానీ ఆయన వాక్యం వింటున్న వాళ్ళు మాత్రం భోజనానికి ప్రాధాన్యతనిచ్చారట. ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవులు కడుపే దేవుడుగా బ్రతుకుతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏడ్చుచూ చెప్పుచున్నాను నేను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అంటున్నాడండి. నాశనమే వారి అంతం, నాశనానికి వెళతారు, నాశనమైపోతారు. శపించినట్టుగా కనబడట్లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక ఇంటికి వెళ్ళాడండి. మరి క్రీస్తును పోలి నడుచుకున్నాడు కదా పౌలు గారు, మరి ఆ క్రీస్తు ఎలా నడుచుకున్నాడు చూడండి. పౌలు గారు ఎలా నడుచుకున్నారు చెప్పాను, పౌలు క్రీస్తు బాటలో నడిచారు కనుక ఆ క్రీస్తు వారు దేనికోసం ప్రాధాన్యత ఇచ్చారండి? ఆయన ఎప్పుడూ భోజనం కోసం పెద్దగా ఆలోచించడండి, తన కడుపు నింపుకోవడానికి ఆయన ఆలోచించడండి. ఆయన ఆలోచించలేదు కానీ 40 రోజులు భోజనం లేకుండా ఉంటే ఆయన కోసం ఆలోచించాడు సాతాను. వాడు అంటున్నాడు, ఎందుకయ్యా ఆకలితో అలా అలమటిస్తున్నావు, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదని భోజనం ప్రస్తావన ఇచ్చాడు వాడు. ఎందుకు ఆకలితో ఉంటావు? దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావే, మంచి భోజనం చేయాలి తెలుసా నీవు? ఈ రాళ్ళన్నీ రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు, నీ కడుపు నింపుకోమంటే ఆ రోజు సాతానుతో ఏమన్నాడో తెలుసా? నీవన్నది కరెక్టే సాతానా, నిజమే భోజనం ఉండాలి కదా, నేను ఎంత మంచి బోధకుండా భోజనం ఉండాలి కదా, నువ్వు చెప్పింది కరెక్టే అనలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇంతకీ ఎవరి ఆకలి కోసం చెప్పాడు? తన ఆకలి కోసమే చెప్పాడు, యేసుక్రీస్తు వారి ఆకలి కోసమే చెప్పాడు. మనం ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా మన ఆకలి గురించి ప్రస్తావించారనుకోండి, బ్రదర్ నీవు నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది బ్రదర్, నా కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నావు బ్రదర్ అంటాం మనం. మరి ఇప్పుడు సాతానుతో, హలో బా నేనంటే నీకు ఎంత ప్రేమ, భలే మంచి మాట చెప్పావు అన్నాడా? ఏమన్నాడు చూడండి, అందుకైనా సాతానా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు సాతానా. ఏంటి సాతానా? దేవుని పిల్లలందరినీ ఈ భోజనం దగ్గరనే నువ్వు పడేశావు, నా దగ్గర కూడా వచ్చి ఆ భోజనం ప్రస్తావిస్తావా, ఆ భోజనం గురించి నా దగ్గర ఎత్తుతావా నీవు? మనుషుడు బ్రతకాలంటే కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు సాతానా. నోర్మోస్కో షటాప్. ఇంతకు దేనికోసం ఆయన మాట్లాడాడు? దేన్ని ఎక్కువగా హైలైట్ చేశాడు? దేవుని వాక్యం, దేవుని మాటనే గొప్ప చేశాడండి, భోజనాన్ని గొప్ప చేయలేదండి. నువ్వు బాగా చెప్పావు, నా కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నావు అని అనలేదండి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, భోజనం కాదు బోధకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి.
దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళేవాడు? భోజనం కోసం వెళ్ళేవాడు కాదు, ఆయన బోధ చేయడానికి వెళ్ళేవాడు, అంతే కదండి. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చారన్నాడే కానీ ఇతర సమీప గ్రామంలోనికి వెళదాం పదండి వాళ్ళు భోజనం పెడతారు అన్నాడా? అన్నాడా? బోధించు నిమిత్తం వెళదాం రండి అన్నాడండి. బోధ కోసం వెళదామని చెప్పాడే తప్ప భోజనం కోసం చెప్పలేదే. ఒకరోజు వెళ్ళాడండి బేతనీయ గ్రామానికి వెళ్ళాడండి. వెళ్ళగానే అక్కడ కుటుంబం ఉందండి. ఎవరు ఆ కుటుంబంలో ఎవరున్నారు? మరియా, మార్త, లాజరు, వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఆయన వెళ్ళగానే మార్తమ్మ ఏం చేసిందో చూద్దాం. మార్తక్క పనులు చూడండి ఎట్లున్నాయో. ఒకసారి లూకాసు వార్త, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం, అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ, వాళ్ళది బేతనయ్య గ్రామం అండి. మరో సువార్తలు చూసినప్పుడు అది బేతనయ్య గ్రామం అని ఉంటుంది. మరియా మార్తల ఊరు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె, ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. అంటే ఈమె బోధను ప్రేమించేది ఎవరు? మరియా. వాక్యం అంటే చాలా ఇష్టం. ఆయన రాగానే అలా కూర్చుండిపోయింది యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర, ఆయన బోధ వింటుంది. ఈ లోపల మార్తమ్మ గారు ఏం చేస్తుందో చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా చూసారా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకైనా చింతలేదా ప్రభువా? నువ్వు వచ్చినప్పుడు దూరాను వంటగదిలో, నువ్వు వచ్చావు నేను గదిలో దూరాను. చాలామంది చూడండి మేము వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళగానే వంటగదిలో దూరతారండి. కూర్చొని బైబిల్ చదువుతుంటే ఈ వాక్యం అర్థం కాలేదన్నా, మీరేమైనా చెబుతారా అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉండరు కానీ వంటగదిలోకి వెళ్ళిపోతుంటారండి. వంటగదిలోకి ఎందుకు వెళ్తారు? టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా, లేకపోతే మంచి భోజనం పెట్టి ఆయన సంతోషపరచాలని చూస్తుంటారు. ఎందుకు టీ? చంపటానికి. ఎందుకు ఈ కాఫీలు? తొందరగా పోవటానికి. మరి ఇలాంటివి ఇస్తే తొందరగా పోతాడు సేవకుడు. ఆయన కాపాడుకుంటే కొన్నాళ్ళు వాకింగ్ చెబుతాడు అనుకుంటారా? అనుకోరు. ఏ రోజు వేయని పంచదార ఆ రోజే వేస్తారు, ఏ రోజు వేయని పొడి అందులోనే వేస్తారు ఆ రోజే. బాగా మరిగించి స్ట్రాంగ్ అన్న అంటారు, అంటే తాగితే మనం స్ట్రాంగ్గా ఉండం. చూసారా, ఈవిడు పోయి అక్కడ పని చేసుకుంటూ మళ్ళీ ఊరుకున్నది ఊరుకోక వాక్యం వినే ఆమెను వచ్చి చెరగొడుతుంది. చూడండి, మళ్ళీ నీకు చింతలేదా ప్రభువా అంటుంది. అదే ఈరోజు వాక్యాన్ని ప్రేమించే సేవకులైతే, అందరూ సేవకులందరూ భోజనాన్ని ప్రేమించేవాళ్ళు లేరండి, చాలామంది బోధనే ప్రేమించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు భోజనాన్ని ప్రేమించేవాళ్ళు. భోజనాన్ని ప్రేమించేవాళ్ళు అయితే ఏమంటారు? ఏంటక్క మార్తక్క, ఏంటి వంటగదిలోకి వెళ్ళావు, భలే వాసన వస్తుంది, ఏం చేస్తున్నావు ఏంటి? నువ్వు చెయ్యాలక్క, నీ చేతి వంట తిని ఎంతకాలం అయిందక్క అనగానే ఎక్కడ లేనివన్నీ అందులో పడేస్తూ ఉంటుంది అక్క. అసలు కొంచెం మెచ్చుకుంటే చాలు. ఆడవాళ్ళకున్న బలహీనత ఏంటంటే, అబ్బా ఏం చేసావురా, భోజనం పెట్టేటప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, అన్న బాగుందా? బాగున్నా బాగాలేకపోయినా మేము తినాలి. మళ్ళీ నువ్వు బాగుందా అని ఎందుకు అడిగావు? ఇప్పుడు నువ్వు అక్కడికి ఎక్కిపోవాలి ఆకాశానికి. అబ్బా నువ్వు చెయ్యాలరా అంటే చాలు. అన్నా నువ్వు ఎప్పుడు మా ఇంటికి రా అన్న, నీకోసం బ్రహ్మాండంగా వండి పెడతావన్న, నువ్వు తొందరగా పోదుగానన్న, నిన్ను పంపించడానికే నేనున్నానన్న. చూసారా, నేను ఎక్కడికైనా వెళ్తే నాకు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు అంటే బాగా అసహ్యం వేస్తుంటుందండి. చాలామంది అనుకుంటారు అన్నకి ఏం పెట్టలేదు, ఏం పెడతామమ్మా, మేమేమైనా అమెరికా నుంచి వచ్చామా, జపాన్ నుంచి వచ్చామా, మీ ఇంటికి ఎక్కడే తగలడ్డాంగా, ఎక్కడే ఉన్నాం కదా,
మాకు కుటుంబం ఉంది కదా, మేము తింటాం కదా. బాగా ఎక్కించారండి సేవకులు, వచ్చినోడిని ఖాళీ గడుపుతూ పంపొద్దని. మరి ఇప్పుడు 10 ఏళ్ళకి వెళ్ళామనుకోండి, 10 ఏళ్ళు పెట్టారనుకోండి, ఏమైపోవాలండి చెప్పండి? కాదనకుండా తినాలి మరి నీ ఆశీర్వాదం కోసం. మరి ఇక్కడ ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఏమైపోతుంది? పొంగి పొరులుతుంది, పొంగి పొరిలిపోయి నిద్రలోనే చచ్చిపోయాడు చాలామంది ఉన్నారండి, చాలామంది. ఏంటన్నా ఇన్ని చోట్లంటే ఆ చెల్లి బాధపడుద్ది బ్రదర్. ఎవరో బాధపడతారని నువ్వు బాధ తెచ్చుకుంటావా? ఆలోచించండి, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఎప్పుడు భోజనానికి ప్రాధాన్యత ఇవ్వకండి. యేసుక్రీస్తు అని చూడండి, ఆమె అక్కడ ఉండి మళ్ళీ ఈయనతో ఏమంటుంది, నీకు చింత లేదా అంటుంటే 41వ వచనంలో ఆయన ఏమన్నాడో చూడండి. అందుకు ప్రభు మార్తా మార్తా ఎలా అని ఉంటాడండి, మార్తా మార్తా అని ఉంటాడా, మార్తా మార్తా అని ఉంటాడా చెప్పరేమండి? కోపంతో ఏంటమ్మా ఏంటలా, నీవు అనేక పైన పనులు పెట్టుకున్నావు, ఇప్పుడేనా వాటి కోసం విచారం కలిగి ఉంటావేంటి? నువ్వు తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా నీ చెల్లి, నీ సహోదరి మరియ ఉందే, ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది మరియా. ఉత్తమమైన పనేది? ఏది ఉత్తమం, భోజనమా బోధ చెప్పాలి? ఏది ఉత్తమం, భోజనమా బోధ? బోధ వింటుంది, బోధ వినడం ఉత్తమం, భోజనం చేయటం ఉత్తమం కాదు. భోజనం తర్వాత, యేసుక్రీస్తు వారు కూడా భోజనం పెట్టాడు కదండి అని అనకండి. 3 రోజులు విన్నాక పెట్టాడు ఆయన, అంతేనా? ఎన్ని రోజులు? 3 రోజులు. కనీసం నువ్వు ఒక్కసారి 4 మాటలు వినకుండా భోజనం పెట్టాలనుకుంటే ఎట్లా? ఎన్ని రోజులు విన్న తర్వాత భోజనం కోసం ఆలోచించాడు? 3 రోజులు. ఈసారి మనం 3 రోజులు సభ పెట్టి 3వ రోజు భోజనం పెడదాం. వస్తారా భక్తులు? అసలు ఆ సభలకు వెళ్ళకూడదు బ్రదర్, ఆకలేస్తున్నా అంతే చెబుతున్నాడు ఆయన. చూడండి, ఆదివారం ఆరాధన టైం చూసుకుంటారు మన బ్రదర్స్, మన సిస్టర్స్. ఇంకా చెప్తాడేంటి, అక్కడేమి ఎప్పుడు చేసుకొని వచ్చా, హడావళ్ళు ఎక్కువ తిని రాలేదు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసు, ఇప్పుడు ఎలాగూ 2 అవుతుంది కాబట్టి కాస్తంత తింటే పోవాలా, అసలే స్పెషల్. ఈ కాస్త పోయి ఈ స్పెషల్ ఎక్కువైపోయి గొంతు వరకు తినొచ్చి ఇక్కడ అటు పోగటం ఇటు పోగటం నిద్రపోవటం ఏంటమ్మా ఈ బాధలు, ఏంటి బాధలు? కాస్తంత కడుపు మార్చుకుంటే జాగ్రత్తగా వాక్యం వింటాం. బోధకు ప్రాధాన్యతనివ్వండి, భోజనానికి కాదు. మీరు ఆదివారం వచ్చిందనుకోండి, నేను తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటే నీకు అక్కడ భోజనం వండకపోయినా నువ్వేం చేస్తావు? తర్వాత వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు, ముందు వాక్యానికి వెళదాం పదండి అలా అంటున్నావు మనం? లేదు, మొత్తం అయిపోవాలి. ఆ మైకులో కూడా చెప్పేవాళ్ళు, మీ పనులన్నీ ముగించుకొని రండి అనగానే ఇంకా పని ఉందిగా, ఇప్పుడు కూర అయింది ఫ్రై అవ్వలేదుగా, కూర ఎప్పుడు చేస్తావు, ఫ్రై ఎప్పుడు చేస్తావు? మరి ఆదివారం వస్తే పెందలకాడలు లేవాలి కదండి, పెందలకాడ లేవాలా లేదా? పెందలకాడలు లేస్తే నువ్వెన్ని ఫ్రైలు చేస్తావో చేసుకో, సమయానికి రావాలి కదండి. లేదండి, నిజంగా యేసుక్రీస్తు వారు అక్కడ గద్దిస్తున్నాడండి. సేవకులైనా విశ్వాసులైనా, మరి ఆయన గొప్ప సేవకుడు, ఆయన కడుపు కోసం ఆయన ఆలోచించలేదండి, వాక్యం వింటే చాలన్నట్టుగానే ఉన్నాడండి ఆయన. మనం ఎలా ఉన్నామండి? ఒక పౌలు గారు, ఒక యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా కనబడుతున్నారండి, వాటికి ప్రాధాన్యతనివ్వలేదండి, దానికి ప్రాధాన్యత ఇవ్వలేదండి. యెషయా గ్రంథం, భోజనానికే ప్రాధాన్యతనిచ్చే సేవకుల కోసం ఆయన ఏం చెప్పాడో చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11. ఈ వాక్యాలు చెప్పడానికి బాధపడకూడదండి. సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ మాటలు, ప్రతి ఒక్కడు వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ ఏంటి మోగ కుక్కల, పెద్ద పెద్ద కేకలేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటే మోగ కుక్కలు అంటాడు ఏంటండి దేవుడు? మోగ కుక్కలు
మొరగలేరేంటండి అన్ని శబ్దాలు వినబడుతుంటే ఏం మొరగలేరో తెలుసా సత్యాన్ని మొరగలేని కుక్కలివి ఏవేవో మొరుగుతారు కానీ సత్యాన్ని మొరగలేవు మోగ కుక్కలు మొరగలేరు కలవరిస్తూ పడుకుంటారట కలవరించడం కలవరించడం నిద్రాసక్తులు నిద్ర ఎక్కువ చూడండి కొంతమంది సేవకులు వేదిక మీద కూర్చుంటారు మీరు చూసే ఉంటారు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఇటు వాకింగ్ చెప్తుంటే వాళ్ళు నిద్రపోతుంటారండి అప్పుడు మనకి యశయ గ్రంథం గుర్తు రావాలండి నిద్రాసక్తులు కుక్కలు తిండికి ఏమండి చూడండి ఆ మాట చూడండి ఎంత కఠినంగా మాట్లాడాడో దేవుడు కుక్కలు తిండికి ఆతురత పడుతున్నట్లు ఎంత తిన్నా కుక్కలకు ఏమలేదంట కుక్కలు చూడండి ఏంటోనండి మరి దాని కడుపు కొంచెమే కనపడదు కానీ ఎప్పుడు చూసినా తింటనే ఉంటదండి ఉదయం వస్తుందండి ఆ ఫంక్షన్ జరిగే చోటకు కుక్క చూసారా మీరు ఎప్పుడైనా మన బజార్లో తిరిగే కుక్క మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఉదయం వచ్చింది సాయంకాలం వరకు తింటనే ఉంది మళ్ళీ వచ్చే కుక్కలన్నీ అన్నిటినీ బెదిరిస్తుంది ఏం తిన్న జాలదా మరి ఆ పక్క బజార్లో కుక్క వచ్చింది ఇప్పటి వరకు తిన్నాను కదా దానికి అవకాశం ఇద్దామని అనుకుంటుందా మళ్ళీ దాన్ని బెదిరించడం ఎంత తినినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు చూసారండి ఆ ఇంటికి వెళ్తే మరి ఎక్క పెడుతుంది ఈ ఇంటికి వస్తే మార్తక పెడుతుంది ఎక్కడ కూడా వదులుకోవడానికి వీలేదు మరి సంచి ఎక్కడ ఉందో తెలియదు ఎంత పెద్ద సంచి ఎక్కడ ఉందో తెలియదు దేవుడు అంటున్నాడు కుక్కల్లాగా తయారైపోయారు నేను పెట్టిన కాపరులు సత్యాన్ని మొరగలేరు అంటే వాక్యం చెప్పలేరు కానీ భోజనానికి మాత్రం అంటే వాక్యాన్ని చెప్పరు సత్యాన్ని మొరగరు కానీ భోజనం కోసం కక్కుర్తి పడుతున్నారు ఏంటండి ఏంటిది వారి కాపరులు గ్రుడ్డివారు అంటే సత్యమైన మాటలు కనబడవా బైబిల్లో ఏముందో చూడరా ఒక్కోసారి అనిపిస్తుందండి బైబిల్లో ఇంత మంచి మాటలు ఉంటే ఇవి కనబడవా వీళ్ళకి ఏంటి అబద్ధాలు బోధిస్తారు వీళ్ళు గ్రుడ్డివారు తెలివి లేని వారంటే తెలివి అంటే సంపాదించుకునే తెలివి ఉంది వాక్య జ్ఞానం లేదు ఏంటి కాపర్లు ఎలా ఉన్నారా సంపాదించుకునే తెలివితేటలు ఉన్నాయి సంపాదించిన దాన్ని దేవుని కోసం పోగొట్టుకునే తెలివితేటలు లేవు మళ్ళా తెలివి కలవాడు తనకున్న దాన్ని దేవుని సేవలో ఖర్చు చేస్తాడు ఏం మాట్లాడాడండి ఎలా ఉండాలని కోరుతున్నాడు బోధప్రియులుగా ఉండాలి మరి కుక్కలుగా బ్రతికితే పరలోకం ఉంటుందా ప్రకటన గ్రంథం 22:15 ప్రకటన గ్రంథము 22:15 చూడండి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట అంటే పరలోకానికి వెలుపట అంటే నరకానికి వెళతారు వీళ్ళంత కుక్కలని ముందే పెట్టాడు ఫస్ట్ లిస్టులో ఎవరున్నారు కుక్కలు కుక్కలంటే ఊర్లో తిరిగే కుక్కలు కాదు ఈ కుక్కలే విశ్వాసైనా సేవకుడైనా భోజనం కోసం కక్కుర్తి పడే వాళ్ళని ఏమన్నారు తెలుసా కుక్కలు వాళ్ళు తినేటప్పుడు చూడండి మీకు అర్థమైపోద్ది వాళ్ళు ఆరాటం చూడండి అర్థమైపోద్ది కొంతమంది చూడండి ఇంట్లో కార్యక్రమాలు పెట్టి నాతో అంటారు అన్న 9 గంటలకల్లా అయిపోవాలన్న మరి వాళ్ళు వచ్చేది 9 గంటలు కదన్నా అంటే అది కాదన్న వండినవన్నీ వేస్ట్ అవుతాయి అన్నయ్య వండినవన్నీ ఏమవుతాయంటే ఈ అన్నయ్యకి వేస్ట్ అయిపోతే నువ్వు తిను ఒక్కొక్కడికి మనం బుద్ధి చెప్పాలా నువ్వు వండుకున్న దాన్ని ఇతరులకు పెట్టడానికి నీకు వాక్యం చెప్పొద్దా 9 గంటలకు ముగించాలా అందుకేనండి భోజనాలు పెడుతున్నారంటే నాకు మామూలు ఉండదండి అసలు ఒకవేళ తినే వాళ్ళకి ఎలా ఉంటుందో దాని మీద ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉంటుందో నా మాట నాకు తెలియదు కానీ అన్న భలే చెప్పాడని అనుకుంటారా అనుకోరు ఆయనకి ఏంటయ్యా బాధ ఆయనకేంటి బాధ బియ్యం వాళ్ళవి సరుకులు వాళ్ళవి వండింది వాళ్ళు పెట్టేది వాళ్ళు ఈయనేంటి ఇక్కడ కూర్చొని వద్దు అంటాడు బైబిల్ ఏం తెలుసా భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చెయ్యకండి ఆ మాట చదువుకుంటున్నప్పుడు అండి మనసు కకలావికలం అయిపోతుందండి దేవుని సేవకుడికి ఆ బాధ అర్థమవుతుంది దేవుని పని పాడు చేయకండి అంటే ఏంటి 9 గంటలకల్లా క్లోజ్ చేయాలన్నా నువ్వు అంటున్నావంటే
నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని పనిని పాడు చేయడానికి మొత్తం ఉండిపెట్టావు అక్కడ. ఏం 10 తర్వాత తినరా చెప్పండి? ఏం 10 తర్వాత తింటే ఏమైపోద్ది? అవసరమైనోడు తింటాడు. ఇప్పుడు నీ భోజనాలు ఉన్న తర్వాత కూడా ఏమనాలి అన్న? ఎంతసేపు చెప్తావో వాక్యం నువ్వు చెప్పన్న. ఉంటే ఉంటారు, పోతే పోతారన్న. చూసారా? నేను ఒకచోట వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఆకలి అవుతుందండి అన్నాడు ఒక ఆయన. ఈయనకి ఆకలి అవుతుందని చెప్పడు, వాళ్ళకి అవుతుందంట ఆకలి. ఈ పెళ్ళిళ్ళకి వాక్యం చెప్పడానికి పిలుస్తారండి, మాకు అసలు మనసంతా ఎట్లో బాగోదండి. ఎందుకంటే ఎవడు వింటాడండి అక్కడ? ఈ ఫంక్షన్లకి దేవుని సేవకుల్ని మళ్ళీ పిలుస్తుంటారు, కానీ అక్కడ మాత్రం ఎవరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరండి. భోజనమే, ఆ పక్క నుంచి వాసన వస్తుంటుంది, గుమాలించి కొడతా ఉంటుంది. ఎందుకండి? మనకు దేవుడు ఇచ్చాడు కదండి, మనం చేసుకొని తినొచ్చు కదండి. ఎవరో పెట్టే ఆహారం, అనారోగ్యం తెచ్చుకునే ఆహారం అవసరమా మనకి? ఇంటి దగ్గరకు వచ్చి చక్కగా నీ ఇంట్లో ఏముందో అది తిను, కడుపు నిండా తిను. దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. అంటే మనం బోధ ప్రియులుగా ఉండాలి తప్ప భోజన ప్రియులుగా ఉండకూడదు. బైబిల్లో చూడండి, అందరూ పడిపోయింది ఎక్కడంటే భోజనం దగ్గరేనండి. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా దేవుడికి ఇబ్బంది కలిగింది ఎక్కడ? వారు తినుచు త్రాగుచు. అక్కడేనండి ఆయనకు కోపం వచ్చింది. వారు తినుచు త్రాగుచు ఏమి రప్పించాడు? ఈ తిండిబోతులందరి మీదకి జల ప్రళయాన్ని రప్పించాడు. బైబిల్లో ఏషావు చూడండి, జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడండి ఒక్క పూట కోటి కోసం. ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీలు చూడండి, మాంసం కోసం ఏడ్చారండి. ఇక యేసుక్రీస్తు వారి కాలంలో చూడండి, యేసుక్రీస్తు వారి కాలంలో చూస్తే దోనెలు వేసుకొని తిరుగుతున్నారంట, బోధ కోసం కాదు భోజనం కోసం. యోహాను సువార్త 6:25 సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. ఎందుకొచ్చారండి? సముద్రపు టద్దరిని కనుగొని. ఏమండి దోణులు వేసుకొని వచ్చారంట 24 వచనం చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం చూసి, అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే రొట్టెలు చేపలు భోజనం పెట్టాడో అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు కనపడలేదంట, యేసు కనపడలేదు, శిష్యులు అక్కడ కనపడలేదు. లేకపోటు చూసి జన సమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడిక్కడికి వచ్చితివని అడుగగా యేసు అంటున్నాడు. వాళ్ళ హృదయంలో ఏముందో ఆయనకు బాగా తెలుసు కదండి. ఏమన్నాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. ఏమండి ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఇంత దూరం ఎందుకు వచ్చారయ్యా మీరు? మళ్ళీ దోణులు వేసుకొని ఏం వేసుకొని వచ్చారు? దోణులు వేసుకొని సముద్రం అంతా గాలించారట. అలా తిరుగుతూ ఉండగా ఎక్కడ కనిపించాడు ఆయన? కపెర్నహూము ప్రాంతంలో కనిపించాడు. అక్కడికి వచ్చి అంటున్నారు, బోధకుడా నీవెప్పుడు వచ్చావు ఇక్కడికి? నీవు అక్కడే ఉన్నావు అనుకొని మేము వచ్చాము, ఈ గుంపంతా రొట్టెలు చేపలు పెట్టావే అక్కడే ఉంటామని వచ్చాం. వీళ్ళెవరో తెలుసా అండి? ఆ ముందు రోజు ఆ రొట్టెలు చేపలు పెట్టినప్పుడు భోజనం చేసిన వాళ్ళు అండి వీళ్ళు. అందులో కొంతమంది భోజన ప్రియులు. వీళ్ళు ఏ ప్రియులు? బోధ ప్రియులు కాదు. అందులో ఉన్నారు భోజన ప్రియులు. వీళ్ళేనండి దోణలు కట్టుకొని వచ్చింది. ఎవరండి వీళ్ళు? దోణలు కట్టుకొని వచ్చిన వాళ్ళండి. వచ్చి ఆయన కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి? అవునా?
ఆ పై సందర్భంలో చూడండి 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఎంత తిన్నారో తెలియదు, ఇష్టమైనంత తిన్నారంట. మళ్ళా ఎంత తిన్నారండి? ముందు రోజు ఇష్టమైనంత తిన్నారు. తెల్లారే మళ్ళా కష్టమైన బయలుదేరి వచ్చారు, కష్టపడుతూ వచ్చారు. ఆయన అంటున్నాడు, నేను నిన్న రొట్టెలు పెట్టాను కదా, మీరు కేవలం వచ్చింది ఎందుకంటే నేను చేసే సూచనలు చూడటానికి కానీ నేను చెప్పే బోధ కోసం కానీ మీరు రాలే. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు మీరు? రొట్టెల కోసం వచ్చారు. ఇంత దూరం రొట్టెల కోసం రావాల్సింది? అసలు ఇంత కష్టం దేనికోసం పడాలో తెలుసా? బోధ కోసం పడాలి. అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, క్షయమైపోయేదానికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అక్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడండి. నిత్య జీవం వస్తుంది ఆహారం కోసం మీరు కష్టపడితే. ఇంతకు అక్షయమైన ఆహారం అంటే ఏంటండి? దేవుని వాక్యం. మనం కష్టపడాల్సింది, మనము దూరము ప్రయాణం చేసి వెళ్ళవలసింది దేనికోసం చెప్పండి? దేనికోసం? వాక్యం కోసం. కొన్ని కొన్ని కార్యక్రమాలకు మేము వెళతామండి. వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ఆ కుర్చీల్లో భోజనాలు పెడతారు కదండి, ఆ టేబుల్ చేసి పెడతారు. మరి నువ్వు తిన్నగా కూర్చొని అవకాశం వచ్చినప్పుడు తినొచ్చు కదా. వెళ్ళిపోయి ఒకళ్ళు తింటా ఉంటే వెనక నిలబడి ఊపుడు సెక్షన్, వాళ్ళు తింటుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు, కానివమ్మా కానివ్వు, ఇక్కడ ఆకలేస్తుంది, టైం ఎంత అవుతుంది అంటే తిన్నావా వాళ్ళని? నేను అంటానండి, నేను అనుకుంటాను, నేను ఎప్పుడు కూడా అలా ఊపలేదండి. నాకు నిజంగా నా జీవితంలో ఒకడు వెనక నిలబడి ఊపుడు ఊపి కానివ్వు కానివ్వు అనలేదండి. నాకు నేను అనుకుంటాను అవసరమా, ఇంటికి వెళ్ళి అవసరమైతే కొండలో ఉన్న కాస్తంత కారమైన వేసుకొని కడుపు నిండా తిని పడుకోవచ్చు. అవసరమా? ఎందుకంటే ఆ సిగ్గుమాలిన పనులు వాణ్ణి ఊపి వీణి. అసలు ముందే నువ్వు కుర్చీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు చెప్పు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఎవడు మాడి చచ్చినా పర్వాలేదు, నేను మాత్రం ముందే తినాలా. కొంతమంది చూడండి, ఇక్కడ వాక్యం జరుగుతుంటే అక్కడ పోయి కూర్చుంటారు లైన్లో. వీళ్ళంతా ఏ ప్రియులు చెప్పండి? ఇక్కడ వాక్యం జరుగుతుంటే అక్కడేం పనమ్మా నీకు? మన ఈ మధ్య ఒక పెళ్ళి జరుగుతుందండి, ఆయన వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే ఆ టేబుల్ చేస్తే పోయి కూర్చున్నారండి. వాళ్ళ తిక్క అనసటం కోసం 2 గంటలు చెప్పాడండి ఈయన వాక్యం. వాళ్ళు మామూలు కేకలు పెట్టడం లేదు. ఈయన అన్నాడు, చావాలంతే ఒక్కొక్కడు అంటున్నాడు. నేను అనుకున్నాను బలేవాడు దొరికాడు, మంచి మొండోడు దొరికాడు అనుకున్నాను. నేను కరెక్ట్గా తగినోడు దొరికాడు. చెప్పో చెప్పో. అప్పుడప్పుడు బయటపడుతుంటారండి, కొంచెం వాక్యం ఎక్కువ అవుతుంటే అబ్బబ్బబ్బ ఇబ్బంది పడుతుంటారు. చూసారా కుర్చీల్లో కూర్చొని కింద కూర్చొని? వీళ్ళంతా ఏ ప్రియులు అనుకుంటున్నారు చెప్పరేమండి? భోజన ప్రియులు. మీరు కనుక ఇబ్బంది పడుతున్నారా ఏంటి? ఇంత మంచి మాటలు వింటున్న మనం కూడా దానికి ప్రాధాన్యత ఇస్తే అసలు మనం క్రైస్తవులం అండి చెప్పండి. ఎవడు పెట్టేదో మనకు అవసరం అండి. ఒకవేళ వాళ్ళు పెట్టారనుకోండి ప్రేమతో తీసుకొని రండి, కానీ దానికోసం భోజనం వద్దని కాదు, దానికి ప్రాధాన్యత మనం ఇవ్వద్దు. ఎవరో పెట్టారు, కోడికి పెట్టారు, భోజనం పెట్టారు, అంతవరకే. అంతేకాని దానికోసం మళ్ళా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఎందుకు పెట్టారు, ఈ రేటుకే మరి మటన్ కూడా వచ్చేది కదా, నీకు అవసరమా, వాళ్ళకి ఇష్టమైంది పెట్టారు, తింటే తిని లేకపోతే వెళ్ళిపో వెళ్ళిపో. దేనికోసం కష్టపడాలి? అక్షయమైన ఆహారం కోసమే కష్టపడాలటండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం త్వర త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని అంటే ఈ భోజనాన్ని ఈ కడుపుల్ని ఏం చేస్తాడంట ఆయన? భలే ఉందండి వాక్యం, భలే ఉంది. మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు తల్లి. భోజన పదార్థాలు దేవుడు ఎందుకు పెట్టాడు? కడుపు కోసం పెట్టాడు. కడుపు ఎందుకు? భోజన పదార్థాల కోసం. ఈ రెండింటికి ఉన్న సంబంధం చూడండి ఎలా ఉందో. కడుపు ఏమో భోజనం కోసం, భోజనం ఏమో కడుపు కోసం. మరి నువ్వు దేనికోసం? కడుపు కోసమా? ఆత్మను రక్షించుకోవడం కోసం ఆలోచించాలి.
ఆత్మను రక్షించుకోవడం దానికోసం ఆలోచించు. దేవుడు దానిని అంటే భోజనాన్ని, దానిని అంటే శరీరాన్ని, కడుపును, తర్వాత వాటిని, భోజన పదార్థములను నాశనమే. అంతే కదండి, భోజనమైన నాశనం అయిపోవాలి, కడుపు అయినా మట్టిలో కలిసిపోవాలి. మరి ఆత్మ అది ఎప్పుడు ఉంటుంది? మరి దానికోసం ఆహారం ఏది? ఆత్మకు ఆహారమే దేవుని వాక్యం. ప్రియులారా, ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా అమ్మా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి, ఎలాంటి వాళ్ళు కొంచెం కనిపెట్టి ఉండండి అని మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి, భేదములు ఆటంకములు కలిగించే వారి నుండి మీరు తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే. బా, ఆటంకాలు కలిగించేవాళ్ళు, అభ్యంతరాలు కలిగించేవాళ్ళు ఉంటారే, ఆటంకం అంటే ఏంటి చెప్పండి? ఆటంకం అంటే ఏంటి? ఎవరో కూడికి పెట్టుకోవాలని చూశారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఏం పెడుతున్నావు అక్క వచ్చే వాళ్ళకి? మొన్న అయితే వాళ్ళు మటన్ బిర్యానీ పెట్టారక్క. నువ్వు ఫ్రాన్స్ అయినా తీసుకురాక్క, ఫ్రాన్స్ ఎప్పుడు ఎవరు పెట్టలేదక్క, ఫ్రాన్స్ బిర్యానీ పెట్టాక. మరి ఎక్కకు ఫ్రాన్స్ బిర్యానీ పెట్టి ఓపిక ఉందా? అంత శక్తి ఉందా? అందుకే అక్కలారా మీరు భోజనాలు పెట్టొద్దని నేను చెబుతుంటే సైలెంట్గా పెట్టేస్తున్నారు. ఆయన చూస్తాడు ఆయన ఏ మీటింగ్కు పోయి ఉంటాడు, ఇక్కడ ఈటింగ్ గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడు అనుకుంటున్నారు మీరు? మీరు ఎక్కడున్నా ఏ కూడికి జరుగుతున్నా మా మనసంతా అక్కడే తిరుగుతుంటుంది. అర్థమవుతుందా మీకు? వారు క్రీస్తుకు మాత్రమే కాక, క్రీస్తుకు కాక కడుపుకే దాసులు. అంట కడుపుకే దాసులు అంటే ఏంటి? ఎంత బలహీనతో తిండి దగ్గర. దీనికే దాసులు అంటే ఏంటి? ఎప్పుడు చూసినా భోజనం. దాసులు పని ఏంటి చెప్పండి? దాసులు పని ఏంటి? ఆ యజమాని దగ్గర ఉండి ఏం చెప్తాడా అని చూస్తుంటారు. మరి కడుపుకు దాసు, ఇప్పుడు కడుపు యజమాని అయితే కడుపుకి ఈయనెవరు? దాసుడు. ఎప్పుడు కడుపు కోసమే. ఎప్పుడు చూసిన కొంతమంది చూడండి, కంకరమిల్ల అన్నట్టు ఆడుతుంటుందండి కొంతమంది. ఎండల్లో ఉండి ఎప్పుడు ఆ డబ్బాలు తీసి, ఆ డబ్బాలు ఒకటి వేసుకోవటం నోట్లో, ఇక్కడికి వచ్చి ఈ డబ్బాలు ఒకటి తింటాం, అక్కడికి వెళ్ళి అది తింటాం, ఇక్కడికి వెళ్ళి రైస్లోకి వచ్చి మట్టి పిల్లలు తింటాం. ఇటునండి మరి ఆ తిండి ఏంటి నాకు అర్థం కాదు. కొంతమంది మట్టి కూడా తింటున్నారండి. ఏంటి మట్టి కూడా కింద పడినావా? మట్టి తింటమే, బియ్యం తింటమే, కందిపప్పు తింటమే. ఆయన ఏం తీసుకురాగలడు ఇంకా? ఆయనంటే ఎవరు యజమాని? ఆయన ఏం తెస్తాడు? ఇక ఇంట్లో ఉండి మిషన్ ఆడుతున్నట్టు, చిన్న మిల్లు ఆడినట్టు ఆడుతుంటే. ఒక ఆయన అంటాడు, మా ఇంట్లో చిన్న మిల్లు అన్న కంకర మిల్లు లాగా తయారైపోయింది, ఎన్ని తెచ్చినా నెల నెలకు సరుకులు తీసుకొస్తే వారమే వస్తున్నాయన్న. అంటే ఏంటి తమ్ముడు అంటే, ఎప్పుడు చూసినా తింటమేనన్న. నేనేం చెప్పానన్న, ఏదైనా అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోద్దన్న, అమ్మగారి ఇంటికి వెళ్ళి కూర్చుంటుందంట. సాయంత్రం అయితే చాలు, గంటలో పోయి అక్కడ ప్రత్యక్షం అవటం. అక్కడికి వెళ్ళి ఏం చెబుతుంది? తిన్నా వారవడమ్మా. ఇంకా అట్లాంటి ఓడితో కాపురం ఏం చేయాలి చెప్పు? ఏం తిన్నావు అని అడుగుతాడంట. కష్టపడేది ఆయన కాబట్టి అతనికి తెలుసు మరి బాధలు. నీదేం పోయింది? జాగ్రత్తగా ఉండాలి. వారు క్రీస్తుకు కాక కడుపుకే దాసులుగా ఉన్నారట. ఎవరికి దాసులు? కడుపుకే దాసులు. ఇటు సేవకులైనా అటు విశ్వాసులైనా. మన ఈ మధ్య ఒక ఆయన భోజనం వండి పెట్టారండి. అబ్బా, నీ చేతి వంట తినక ఎన్ని రోజులైందిరా, మళ్ళీ ఇన్ని రోజులు తింటున్నాను నేను. మరి ఇంటి దగ్గర అమ్మగారు ఏం వండిందో రా, కొంచెం అక్కడ కూడా కొంచెం క్యారేజ్ పంపించమ్మా. మరి ఇప్పుడు వీళ్ళేం తినాలా? వాళ్ళు వండుకుందే వాళ్ళకి సరిపోను. ఈయన తింటూ అమ్మగారు వాళ్ళు కూడా ఈరోజు ఏం వండలేదనుకుంటారా, అక్కడ కూడా క్యారేజీ పంపించరా. మరి ముందేమన్నావు? అబ్బా, నీ చేతి వంట అనగానే ఈవిడేం చేసింది? అవతల భర్త అవసరం లేక పిల్లలు అవసరం లేదు, మొత్తం క్యారేజీ కట్టి అక్కడ పంపించు. నువ్వు తినరాదు,
చివరి మాట తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చు ఎట్లంటే మాటలతోనే మోసపుచ్చడం మోసపుచ్చు వారునయుందురు వారి నోర్లు ముయించవలెను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని తమ దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములని పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడును అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్షులు ఈ సాక్ష్యము ఇదట సాక్ష్యం అట నిజమే చూసి చెప్తున్న మాట అంతేనా సూచి చెప్పే మాట అండి అందుకే సాక్ష్యం అన్నాడు. దుష్ట మృగములను సోమరులను తిండిబోతులు ఏ పోతులు నేను ఆ మధ్య పాఠం చెప్పానండి యూట్యూబ్ ఛానల్లో ఉంది మనకు బైబిల్ విజయంలో పోతులు ఈ పోతులకు పరలోకం ఉంటుందా టైటిల్ ఏ టైటిల్ ఈ పోతులకు పరలోకం ఉంటుందా. పోతులు అంటే మేకపోతులు గొర్రెపోతులు కాదు. ఏ పోతులు ఇక్కడ ఏ పోతులు తిండిపోతులు. ఇంకా పోతులు చెప్పండి తిండిపోతులు త్రాగుపోతులు సోమరిపోతులు వదరుపోతులు. ఈ పోతులకు ఏమి లేదు పరలోకం లేదు. ఒక్కొక్క పోతు కోసం మాట్లాడానండి పావు గంటకి ఎక్కువే. ఈ పోతులన్నిటి కోసం ఈ పోతులకు పరలోకం ఉంటుందా ఉంటుందా ఉండదు. తిండిపోతులుగా బ్రతకండి. ఎవడైనా నువ్వు తిండిపోతుగా ఉంటేవాడు గొంతుకి తిండిపోతు కోసమే మాట్లాడాడు. వద్దు బోధ ప్రియులుగా ఉండాలి తప్ప భోజన ప్రియులుగా ఉండకండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు సెమినార్కి వెళుతున్నావా నీవు సభకు వెళుతున్నావా అవసరమైతే జేబులో కొన్ని పైసలు వేసుకొని వెళ్ళు. టైం అవుతుందా వాళ్ళు పెట్టట్లేదని బాధపడకు. అవసరమైతే హోటల్కి వెళ్ళి నీ చేతనైంది తిను. నువ్వు పెడతావా లేదా అన్నట్టు అక్కడే కూర్చుంటే ఎట్లా వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు ఖర్చు పెట్టు. నీకోసం ఎంత సంపాదిస్తున్నావు ఏం భోజనం తినలేవా పైసలు ఖర్చు పెట్టలేవా అక్కడ ఎవరినో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందండి. నేను ఒక్కటే చెప్తున్నానండి ఎప్పుడు కార్యక్రమము జరిగినా అక్కడ వాక్యానికే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప భోజనానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వకండి. అందుకే కార్యక్రమాలు నిర్విరామంగా స్త్రీల కూడికలైనా ఏ కూడికలైనా జరగాలి అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. భేదవాళ్ళకు కూడా కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉండాలి. అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి రేపు ఇంకొక సహోదరి ఏమంటుంది రేపు మా ఇంట్లో పెట్టండి అన్న మా ఇంట్లో పెట్టండి ఎందుకంటే ఖర్చు లేదు. కనుక కొంచెం మనం ఆలోచించాలి జ్ఞానంగా. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. భోజన ప్రియుడువా బోధ ప్రియుడువా.